ఏంది బావ ఆలోచిస్తున్నావు? ఆయన చెప్పినట్టు చేయాలంటే మనకు పైసలు మస్తు కావాలి. అవు బావా, బిజినెస్ గట్టిగా చేయాలి, ఎలక్షన్లో నిలబడాలి, గెలవాలి. పరిశాన్ ఏం లేదు. ఈ ఊళ్ళో కూడా రియల్ ఎస్టేట్ మస్తు కనిపిస్తుంది, ఈడ కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కనిపిస్తున్నాయి. అవును బావా. Hey, my son, burn up. Namaste. ఎవరు సార్? ఎవరు కావాలి? నా పేరు వీరభద్రం, గిన్నె పక్కుళ్ళుంటా. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడు రాజకీయంలో కూడా వచ్చిన, ఇట్లా పోతా అంటే టాకీస్ కనబడ్డది, చూసిపోదామని వచ్చిన. ఈ సురభి నాదే సార్, నేనే ఓనర్ని. ఓ అట్లా? తోవల్ల వస్తా పోతా అంటే కొత్త కొత్త బిల్డింగ్ల మధ్యలో మన సురభి పాత కొడుతుంది, పెద్దగా మెయింటెనెన్స్ కూడా లేనట్టుంది. అంటే ఒకప్పుడు మంచి పేరున్న థియేటర్ సార్, కానీ ఇప్పుడు కొంచెం పైసలు సర్దుబాటు కాక అప్పులు కూడా ఉన్నట్టున్నాయి. అవును సార్, కానీ సురభిని ఎప్పటికైనా బాగా డెవలప్ చేస్తా. డెవలప్ చేయాలంటే పైసలు కావాలి కదా. నీకైనా నాకైనా పైసలే కదా అవసరం. నువ్వు ఒక పంచి, నాకు తెలిసిన ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడతాడు. ఇప్పుడు బిల్డర్ గిల్డర్ ఎందుకు సార్? చక్కగా పాయింట్కి వస్తా. నాకి టాకి సమ్మె. ఏం మాట్లాడుతున్నారు? సురభిని నాకు అమ్మం అంటున్నా. నీకు అప్పులు కూడా ఉన్నాయంటున్నావుగా, గా అప్పులన్నీ నేను తీరుస్తా. అమ్మ నీకు అది ఆస్తి కాదు సార్, నాకున్న అనుబంధం. అంత ఈజీగా ఎవరు విడగొట్టలేరు. ఈ సురభిని కూల్చేస్తా, పెద్ద షాపింగ్ మాల్ కడతా, పిచ్చ పిచ్చ పైసలు వస్తాయి. నీ కూడా ఎంతో కొంత ఇస్తాది. అమ్మ నన్ను చెప్తుంటే నీకు అర్థం కాదా? ఏ ఎందుకమ్మో, అన్నా పైస అమ్మదాని లేదు, పైగా అప్పులున్నాయి, కొనడం నాకు కొత్త. బంగారం లాంటి ఆస్తిని మురగబెట్టుకుని ఏం చేస్తావు చెప్పు. ఏం బెదిరిస్తున్నావా? ముందుగా బెట్టినాడు. సార్ అలాగే సార్, వస్తున్నాను సార్. సురభిని కూల్చేస్తా, సురభిని నాశనం చేస్తా, సురభి నాది. జై మెగాస్టార్. సైరా నరసింహారెడ్డి, మెగాస్టార్ అంటే మనిషి కాదురా, ఒక యూనివర్సిటీ. రారు రారు శ్రీనివాస్ అన్న, ఇవాళ మా సురభి పుట్టినరోజు, స్వీట్స్ తీసుకోర్రే. వద్దు, మీరు ఇచ్చే స్వీట్ తీసుకొని హ్యాపీ బర్త్డే చెప్పనీకి రాలేదు. తీసుకున్న అప్పు తిరిగి కట్టమని అడగడానికి వచ్చినాం. అట్లంటారింది, నెల నెల వడ్డీ కడతనా గలాలి గారు. అట్ట, మరి అసలు ఎవడు కడతాడు? అప్పుడెప్పుడో మా నాన్న స్నేహితుడివి కదా అని అప్పిస్తే ఇప్పటి వరకు నాకు 50 పైసలు లాభం లేదు, ఇక ఊరుకునేది లేదు. నాకు మొత్తం పైసలు ఇస్తేనే ఇక్కడి నుంచి గదిలేది. అప్పులన్నా నేనే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోనన్నా. ఒక్క 2-3 నెలలు టైం ఇయ్యి, ఎంతో కొంత తీరుస్తా. ఎంతో కొంత కాదు, మొత్తం ఇవ్వాల్సిందే, ఇప్పుడే ఇయ్యాలే. ఇప్పుడా? వచ్చిన దాంట్లో నెల నెల మిత్తి కడతనే ఉన్నా. ఇప్పుడే మొత్తం కావాలంటే ఎట్టా? ఒక్క వారమైనా టైం ఇయ్యి. అదెట్లా? ఇప్పుడే ఇయ్యాలే. బ్యాంక్ లోన్ అప్లై చేసిన, అది రాగానే ఎంతో కొంత ఇస్తా. తీసుకో, నువ్వు థియేటర్ డెవలప్మెంట్ కోసం లోన్ అప్లికేషన్ పెట్టావు కానీ అది రిజెక్ట్ అయింది. అదేంటి సార్, మీరు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా కదా. మీకు లోన్ ఎందుకు శాంక్షన్ కాలేదో చెప్పడం నా డ్యూటీ కాదు. కష్టం, నీకిప్పుడు లోను రాదు, బయట అప్పు పుట్టదు. మా అప్పులు తీర్చాలంటే నీ దగ్గర పైసలు లేవు, ఈ టైంలో బయట పడే దారే లేదు, కష్టం.